అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదు అనుకోండి, మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది. కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే, నాన్న సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవ్వదు కానీ నా మాటను. అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత, నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని, తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తా. అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరు అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే. నాకు రెండు తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే, ఏ రాజ్యాంగం రాసింది, ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత? ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది, నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? అందుకే అన్నా రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి, గౌరవిస్తా. ఇందాక నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది, చంపేస్తున్నాను నన్ను పిలిపిస్తాను, మీ అందరిని పిలిపిస్తాను. మీకు ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను, కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం, నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను. పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలా, నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని, దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని. 2001లో 1995లో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను, చదివాను. చదివి ఒకటే కోరుకున్నా, ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి, శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని. కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా నాకు కుదిరేది కాదు. పిఠాపురంకి 2014లో వచ్చాను, 2019లో వచ్చాను. పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురావాలి. అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను మీకు రుణగ్రస్తుడిని, మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మేము ఒక్కరం కాదు, ఇక్కడ పెద్దలు వర్మ గారు ఉన్నారు, యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు, జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు, మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు, మేమందరం సమిష్టిగా. అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు, మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ 5 సంవత్సరాలు అయిపోయేలోపు మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పనిచేసి పెడతాం, అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలు ఉంటే, కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను, ఈ పని అనుకున్నాం, ఈ పని ఎట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతోటి ఒక ప్రణాళిక